ముఖ్యమంత్రి గురించి సీట్ల గురించి మాట్లాడడం అంత సమంజసం కాదేమో అని అనుకుంటున్నా. ఓకే అధ్యాపక శ్రీధర్ గారు, కష్టకాలంలో ఉంది, రాష్ట్రం కష్టకాలంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడడం సబబు కాదేమో అని అంటున్నారు రాజబాబు గారు. రాజబాబు కరెక్టే, నిజంగా నిజాయితీగా చెప్పాడు. ఏంటి రాష్ట్రం కష్టంగా ఉందన్నారు, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కష్టంగా లేదు, తెలుగుదేశం కష్టంలో ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడడం సరికాదన్నారు. నేను అదే అంటున్నాను కదా, ఈరోజు అమావాస్య, సెంట్రల్ జైలు, అది నాట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ప్లేస్ టు అనౌన్స్ అలయన్స్. సీక్రెట్ అలయన్స్ ఉన్నది, పరిరక్షణ కోసం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, పలుసార్లు ఆయనే చెప్పడం జరిగింది. అది మళ్ళీ రెండోసారి ఎక్స్పోజ్ అయ్యారు. తర్వాత దాన్ని కొంచెం నొక్కి, సన్నాయి నొక్కులు నొక్కిందేమో లోకేష్ గారు, అసలు ఆ విషయం గురించి మాట్లాడింది బాలకృష్ణ గారు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశానికి సహకరించినప్పుడు 14లో, ఎలక్షన్స్ అయిన తర్వాత రాజ్యాధికారం తెలుగుదేశం వచ్చిన తర్వాత 14లో నేను పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్, క్యాంపెయినర్ కింద పనిచేశారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడు ఏమన్నారు తెలుగుదేశం వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏమీ లేదు, మేము లోకల్ బాడీస్ మేమే గెలిచాం కాబట్టి మేమే ప్రభుత్వం వచ్చింది, మా మేమే గెలవగలం, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏది లేదు అని చెప్పి అగౌరవంగా మాట్లాడారు. పేర్లతో సహా చెప్పమంటే ఆరడదని ఎమ్మెల్యేల పేర్లు చెప్తాను, డైరెక్ట్గానే చెప్పారు ఏమి చేసింది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడేది అగౌరవంగా మాట్లాడితే అగౌరవంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు 14లో. తర్వాత సబ్సీక్వెంట్గా రెండుసార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. 2000 వాజ్పేయి గారు ఉన్నప్పుడు అలయన్స్ పెట్టుకున్నారు, దిల్కుష్ గెస్ట్ హౌస్లో డిస్కషన్ జరిగింది. అప్పుడు ఉన్న ప్రమోద్ మహాజన్ గారు, అప్పుడు చక్రం తిప్పేవారు నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయన అలయన్స్ కోసం రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు 27 దగ్గర మొదలుపెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 27 దగ్గర నుంచి మొదలుపెట్టి అలా తీసుకుని వచ్చి ఫైనల్గా బీజేపీ వాళ్ళు పోటీ చేసింది, అంటే తెలుగుదేశం డమ్మీ క్యాండిడేట్ లేకుండా లేకపోతే నిజమైన క్యాండిడేట్ లేకుండా 7 సీట్లే తెలుగుదేశం బీజేపీ వాళ్ళు పోటీ చేశారు. అప్పుడు టీడీపీ సంక్షోభం ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు. బట్ ఏంటి, ఒక్క నిమిషం, ఎన్ని సీట్లు ఏంటి అనేది నేను తెలుగుదేశం నేపథ్యం ఏ విధంగా నడుచుకుంటారని చెప్తున్నాను. 27ది 25 దగ్గర ఇలా తగ్గించుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్లు అయితే దేవుడికి ఎరుగు, కానీ అల్టిమేట్లీ బీజేపీ పోటీ చేసి 7 సీట్లే, మిగతా చోట్లంతా పోటీ పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. సరే గెలిచింది, కొన్ని సీట్లు గెలిచారు, సరే అయిపోయింది మామ అనిపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నానా మాటలు అన్నారు, చాలా అన్నారు, అయిపోయింది కట్ ఆఫ్. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వేవ్ వచ్చిన తర్వాత మళ్ళీ అలయన్స్ పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు 15 సీట్లు పెట్టుకున్నారు. పోటీ చేసింది బీజేపీ, సింగిల్గా బీజేపీ పోటీ చేసింది 9 స్థానాలో 10 స్థానాలో 11, మిగతా 4-5 చోట్ల మళ్ళీ పోటీ పెట్టారు. ప్రస్తుతం జరుగుతుంది మాట్లాడడం, అంటే జరుగుతుందే చెప్తున్నాను బ్రదర్, కంగారు పడిపోకూడదు. ఇప్పుడు తెలుగుదేశంతో జనసేన పోటీ పెట్టుకుంటుంది, పోటీ పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లో తెలుగుదేశం పోటీ పెడుతుంది. బీజేపీ ఎన్నిసార్లు తెలుగుదేశంతో వెళ్ళినా కూడా నష్టపోయింది బీజేపీ, లబ్ధి పొందింది తెలుగుదేశం. ఈరోజు జనసేన అలయన్స్ పెట్టుకున్నా కూడా నష్టపోయేది జనసేన, లబ్ధి పొందేది తెలుగుదేశం. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అలయన్స్లు వాళ్ళు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని వాళ్ళ ఇష్టం. తెలుగుదేశం వాళ్ళు స్టాండర్డ్గా ఏమన్నారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొత్తుల గురించి మాట్లాడతాం, ఇప్పుడు ఏం మాట్లాడాం. పలుసార్లు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో ఒకసారి పెట్టుకుంటానన్నారు, పెట్టుకోనన్నారు, ప్రతిపక్ష ఓటు చేయాలనేమో అన్నారు. అంటే మీరు అలయన్స్ పెట్టుకుంటున్నారా తెలుగుదేశం, అంటే లేదు బీజేపీతోనే నేను ట్రావెల్ చేస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అన్నారు ఫైనల్గా. అప్పుడు దాకా ఏదేదో మాట్లాడినా అవన్నీ మాట్లాడి తెలుగుదేశం పలుసార్లు అడిగితే పొత్తులు అన్నది ఎలక్షన్ టైంలోనే మాట్లాడతాం అన్నారు. ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పొత్తుల గురించి ఏదైనా మాట్లాడాలంటే తెలంగాణ గురించి మాట్లాడాలి. కన్వీనియంట్గా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నారు, కన్వీనియంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఆంధ్ర జనసేన ఉంది, తెలంగాణ జనసేన ఉన్నది, తెలంగాణ జనసేనలో ఏం జరగబోతుంది, ఎవరికి పొత్తు, ఎవరికి సహకారం, పోటీ చేస్తారా లేదా, ఎవరితో ట్రావెల్ చేస్తారా చెప్పట్లేదు. ఎలక్షన్స్ వచ్చేసినాయి, బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అందరినీ అనౌన్స్ చేశారు, బీజేపీకి 6000 అప్లికేషన్స్ వచ్చినాయి, వాళ్ళు స్క్రూటినీ చేసుకున్నారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలక్షన్ కమిటీ మీటింగ్ పలుసార్లు చర్చించారు, ఫైనలైజ్ చేస్తున్నారు, 2-3 రిజల్యూషన్స్ ఉన్నాయి, డిక్లరేషన్స్, దాని ప్రకారం ఒక ఫ్యామిలీకి ఒక టికెట్ లేదా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ జనసేనలో ఏమైనా ఉన్నాదా లేదా, ఒకటి పొత్తు ఏదైతే అనౌన్స్ చేస్తారు ఒకటి ఆంధ్ర వరకు తెలంగాణ వరకు ఉంటుందా క్లారిఫై చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. అలాగే తెలుగుదేశం కూడా, తెలుగుదేశం ఆంధ్ర ఉన్నది, తెలుగుదేశం తెలంగాణ ఉన్నది, తెలంగాణలో పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం క్లారిఫై చేశారంటే పొత్తులు టైం అయిపోయింది అన్నారు. కానీ మన హిస్టరీకి వెళ్తే
చంద్రబాబు నాయుడు గారు మహాగఠబంధన్ మహాకూటమి చాలా కూటములు మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు ఇవన్నీ కూడా ఆఖరి రోజు అర్ధరాత్రి అలయన్స్లు పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని సీట్లు ఇచ్చుకోవడం షేర్ చేసుకోవడం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు ఇవన్నీ కూడా మాట్లాడినారు కేసీఆర్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నారు బహుజన సమాజ్తో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఆఖరి రోజులు అయినాయి కానీ కన్వీనియంట్గా తెలంగాణలో పొత్తులు పెట్టుకోను పొత్తులకి టైం అయిపోయింది అంటున్నారు బీజేపీతో ఢిల్లీలో పొత్తుల కోసం ట్రై చేసినప్పుడు ఈ మాట అన్నారు ఇప్పుడు ప్రజలు గ్రహించాలి ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుగురు చంద్రబాబు నాయుడు గారు తిరుగురు లోకేష్ గారు తిరుగురు తెలంగాణని తాకట్టు పెట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ తాకట్టు పెట్టి ఆంధ్ర రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళిద్దరు పొత్తు ఇక్కడ ఉండదు తెలంగాణలో నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకునంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీతో వెళ్ళబోతున్నారు తెలంగాణలో వాళ్ళకి సహకరించబోతున్నారు పోటీ చేసినా పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీకి పోటీ చేసినా పోటీ చేయకపోయినా వేరే పార్టీకి సహకరించబోతున్నారు అంటే ఏంటి సిద్ధాంతం ఎక్కడ ఉంది పాలసీ ఎక్కడ ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు రాజాబాబు గారు ఏమన్నా ఉన్నదా అసలు రాజాబాబు గారు తెలుగుదేశం అని మాట్లాడి అండి కొత్తగా వచ్చారు కదా బ్ర రాజాబాబు ఒక రెండు నిమిషాలు ఆగు తెలుగుదేశం అని మాట్లాడి బ్రదర్స్ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు రాష్ట్రం ఎక్కడదా మీరు ఒక్కదా చెప్పండి నేను యాజ్ ఎ దళితుడిగా నేను చెప్తున్నా అసలు ఈ రాష్ట్రంలో మా మీద ఎన్ని దాడులు జరుగుతా ఉన్నాయండి మాకు న్యాయం జరుగుతుందా రాష్ట్రం ఒక దళితుల గురించి మాట్లాడే నేను కులపక్షపాతిగా మాట్లాడలేదు ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంది ప్రజాస్వామ్యం ముఖ్యంగా ఇవాళ మీకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు మీ నాయకుడికి తెలుసు మీ పార్టీకి తెలుసు అసలు ఏం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడద్దు లీగల్ ఆస్పెక్ట్ లో గెలవడం అనేది లీగల్ ఆస్పెక్ట్ లో అడ్వకేట్స్ మాట్లాడతాను నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీకు అన్ని తెలుసు ఇవాళ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుంది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అనివార్యంగా పొత్తులోకి వస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని తెలుగుదేశాన్ని కాపాడడానికి కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నేను చెప్తాను నా అంతరాత్మ ఏముందో నేను బయట పెడతాను నా అంతరాత్మ ఏంటో నేను బయట పెడతాను ఆ లేదు మాట్లాడితే నాకు ఛాన్స్ ఇవ్వాలి రాజబాబు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడాలి కదా రాజబాబు నువ్వు మాట్లాడిందా నేను మాట్లాడాలి కదా స్వామిదాస్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ సంక్షోభంలో ఉందన్నారు ప్రజెంట్ గా మీకు ట్రబుల్ షూట్ ఈ పరిస్థితుల్లో ఏమంటే టీడీపీ సంక్షోభంలో లేదు రాష్ట్ర ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడింది అంతేగాని దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ఎలక్షన్లకు వెళ్తున్నాము అన్నారు ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి సుప్రీం కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు విధి విధానాలు రూపొందించుకుంటారు రాజబాబు గారికి ఎందుకో ఇప్పుడు మరి లేనిపోని ఇది వచ్చేసింది డౌట్ రేపు ఎట్లా మేము ఓడిపోతున్నాం అనే డౌట్ లో పడిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సముచితమైన నిర్ణయం సరైన నిర్ణయం డెఫినెట్ గా రేపు వైఎస్ఆర్సీపీని ఓడించి తీరుతాం ఈ రాష్ట్రంలో తిరిగి వ్యవస్థలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాం అది ఈరోజు అవన్నీ కూడా ఇంటర్నల్ మ్యాటర్స్ అండి మామూలుగా అభిప్రాయం కలిసింది అభిప్రాయాలతో కలిసి ఉన్నాం మేము ఒక ఏకాభిప్రాయానికి వచ్చాం రేపు వాళ్ళు మేము కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు మా అధిష్టానం వాళ్ళ అధిష్టానం అంతేకాని ఇప్పుడు ఏమి ఇంతలోకి ఏమి లేదండి ఇప్పుడు కలిసి ఈ పోరాటంలో కలిసి భాగస్వాములు అవుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని వ్యతిరేకించడం కోసం అప్రజాస్వామిక చర్యలు వ్యతిరేకించడం కోసం మేము కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది పోలీసులు వైసీపీ కార్యకర్తల మా ప్రవర్తిస్తున్నారని జనసైనికులు అంటున్నారు దీన్ని ఏ రకంగా చూడాలి క్వశ్చన్ నాకు అర్థం కలదండి
జనసేన సైనికులు అంటున్నారు ఈ రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు అందర్ని వేధింపులకు గురి చేస్తున్నారు మిగిలిన పార్టీ వాళ్ళని అంటున్నారు ఇది ఏ రకంగా చూడాల్సి ఉంటది అంటే అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎలిగేషన్స్ అవి సస్టైనబిలిటీ అనేటువంటిది జరుగుతున్నటువంటి ఉదంతాలు ప్రజలకు అర్థమవుతున్నటువంటి మేరకు దాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ ఉన్నా గతంలో టీడీపీ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కాంగ్రెస్ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానీ కొంతమేరకు కొంతమంది పోలీసులు అనేటువంటి వ్యక్తులు ఆయా రాజకీయ పార్టీల ప్రాపకం కోసం పనిచేస్తారనేటువంటిది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మొన్నటిదాకా సిఐడి ఉన్నత అధికారి సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఉదంతాలు కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘురామ కృష్ణరాజు గారు ఉదంతంలో జరిగినటువంటి విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా తేటతెల్లంగా కొంత ఉన్నతాధికారులు సైతం తమ ధోరణి అనేటువంటిది ప్రభుత్వం మెప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలకైతేనే కొంత న్యాయవాదులకైతేనే అటువంటి ఒక అభిప్రాయం అత్యధికులకి ఉన్నమాట వాస్తవం అయితే దీన్ని ఎట్లా చూసినప్పటికీ ప్రజలు ఎలా తీసుకుంటారు ప్రజలు ఇట్లాంటి వ్యవస్థల దుర్వినియోగాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అన్నది ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటువంటి వారి వారి సమర్థత మీద వారి వారి ప్రచార సాధనాల మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చరిష్మాటిక్ లీడరు అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి ఉన్నటువంటి అశేషమైనటువంటి క్యాడరు ఇవి రెండూ ఒకవేళ ప్రజల్లోకి ఈ వ్యవస్థల దుర్వినియోగం అనేటువంటిది జరుగుతున్నది అని బలంగా తీసుకెళ్లగలిగితే ప్రజలు నమ్మితే తిరిగి వీరి యొక్క డ్యూ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడం వల్ల రాష్ట్రంలో గవర్నెన్స్ తో పాటు ఇటువంటి అన్ని కూడా స్టెబిలైజ్ అవుతాయని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళు అధికారంలో తీసుకొస్తారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరోధకాలు ఇస్తారు సో ప్రజల అంతిమ నిర్ణయం కాబట్టి వాస్తవాలు ఏమున్నా ప్రజల నమ్మకం ఏ మేరకు ఉన్నది అనేటువంటిది బ్యాలెట్ బాక్స్ దగ్గరే మనందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అదేవల్ శ్రీధర్ గారు జనసేన టీడీపీ కలిసి వెళ్తే ఇక వైసీపీ పని అయిపోయినట్లే అని అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలా అనలేదు ఆయన మీరు అలా క్వశ్చన్ అడుగుతున్నారు బట్ నేను చెప్తాను చంద్రుడు లేకుండా అదే సూర్యుడు లేకుండా చంద్రుడు లేడు అని పలుసార్లు ప్రూవ్ అయింది ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సూర్యుడైన పవన్ కళ్యాణ్ గారు కావాల్సి వస్తుంది మాకేం అభ్యంతరం లేదు బట్ సూర్యుడు నిజంగా ఉపయోగపడతాడా లేదా మరో చంద్రుడు అవుతాడా వేచి చూద్దాం మరో నక్షత్రం అవుతాడా వేచి చూద్దాం సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ అయినా కూడా ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ తెలిసిన విషయం కాబట్టి అలాగే ఎస్సీ ఎస్టీ దళిత్ వర్గం రాజాబాబుకి అన్నాడు కదా ఇందాక ఆ వర్గాలందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను పబ్లిక్గా ఛానల్లో చెప్తున్నాను సునీల్ కుమార్ గారికి ఎగ్జాంపులరీ రికార్డు ఉన్నది అని పలు ప్రమోషన్స్ వచ్చినాయి పలు రివార్డులు అవార్డులు వచ్చినాయి ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది స్టేట్ మెడల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు ప్రమోషన్కి పెట్టాలి ప్యానెల్ ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా 4 పేర్లు 5 పేర్లు పంపించాలి ప్యానెల్లో పంపిస్తారనుకున్నాం కదా పంపించారు తర్వాత ఆయనకి ప్రమోషన్ రాలేదు వెళ్ళి కన్సర్న్డ్ సీనియర్ ఆఫీసర్ని డీజీని ఐజీ ఇంటెలిజెన్స్ని వారిని అడిగారు సారీ బ్రదర్ బ్రదర్ అని ఉండకపోవచ్చు సారీ నీ సర్వీస్ రికార్డు కనపడలేదు కాబట్టి ప్యానెల్ ఏదైతే ఉన్నదో దాంట్లో నీ పేరు పెట్టలేదు అందుకు నీకు ప్రమోషన్ కన్సిడర్ చేయలేదు రికార్డు దొరికినప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పారు జరిగిన సంఘటన చెప్తున్నాను ఆ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో 4 పేర్లు చెప్పగలను వీరి పేరు ఒకటే పక్కకు పెట్టారు రికార్డు దొరకలేదని సర్వీస్ ప్యానెల్ ఎలా ఉంటుందంటే ప్రమోషన్ అంటే రివ్యూ మీటింగ్ ఉంటే మీటింగ్లో పెట్టాలి మీటింగ్ కన్సిడరేషన్ అవుతుంది ఢిల్లీకి పంపిస్తారు పంపించలేదు అప్పుడు సునీల్ కుమార్ గారు ప్రొటెస్ట్ చేశారు ఇది చాలా అన్యాయం అండి నేను దీనికి లీగల్ రీకోర్స్ తీసుకుంటానంటే వారం రోజుల్లో 10 రోజుల్లో మొత్తం సర్వీస్ రికార్డ్ అంతా కూడా 4 డిపార్ట్మెంట్ల నుంచి తెప్పించుకుని సర్వీస్ రికార్డ్ సెటప్ చేసి అంటే మళ్ళీ అన్నీ కూడా ప్రాపర్గా పెట్టి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగిన సంఘటన ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకి ఏ విధంగా ట్రీట్ చేసేవారో మీరు పేరు చెప్పారు కాబట్టి ఆయన పర్సనల్ రికార్డు కాబట్టి బట్ పబ్లిక్ అందరికీ తెలుసు అంటే హైయర్ లెవెల్లో ఉన్నారు అందరికీ తెలుసు కాబట్టి నేను పబ్లిక్గా చెప్తున్నాను దట్ ఈస్ వన్ థింగ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎస్ కొంతవరకు బాగానే ఉంటుంది కానీ కొన్ని వర్గాలు కొన్ని శక్తుల్లో ఆయన కబందాస్తాల్లో ఉండిపోయారు గంటా సుబ్బారావు గారు కబందాస్తాల్లో ఉండిపోయిన చంద్రబాబు నాయుడు గారిని మిస్డైరెక్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయనే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్కి ఆయనే సీఎం ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ ఆయనే
పబ్లిక్ హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా సెక్రటరీ ఆయనే. నాలుగు పోస్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇంకెవరూ కనపడలేదా చంద్రబాబు నాయుడు గారికి? మబ్బి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి. ఒక్క నిమిషం, మన సామాజిక వర్గం ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. ఇంకో టైం చర్చిద్దాం రాజబాబు, మనం భుజాన్ని ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడతారు అది కాదు, నాది అయిన తర్వాత రాజబాబు నువ్వు మాట్లాడదు కానీ మనం భుజాన్ని మన కాదు, వినండి 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 రాజబాబు, ఎస్సీ ఎస్టీ దళిత్ మైనార్టీ బీసీ వర్గాల కాపులు ఎవరిని భుజాన్ని వేసుకుని పలకి మోయిన అవసరం లేదు. ఎస్పెషల్ రాజబాబుకి అమలాపురంలో అసలు అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ అంశం గురించి లిమిటెడ్ గా ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను. జనరలైజ్ చేయొద్దు, పబ్లిక్ కి అన్ని విషయాలు తెలుసు కదా. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసు, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసు. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లారు కాబట్టి ప్రధానమైన లక్ష్మీనారాయణ గారు కానీ గంటా సుబ్బారావు గారు వీళ్ళు కదా ప్రధానమైన కారణాలు లూట్ చేసింది ఆ డిజిటెక్ సంస్థ. అది నేను అంటున్నాను, పట్టుకున్న వాళ్ళని తప్పు పట్టకూడదు, తప్పు చేయించిన వాళ్ళని తప్పు పట్టండి, తప్పు చేయడానికి ఆస్కారం వచ్చిన వాళ్ళని తప్పు పట్టండి, మనీ లూట్ చేసి తిరిగి కంప్లైంట్ చేస్తారు మీకు మీకు ఇస్తాను. రాజబాబు గారు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడేది నేనేమంటానంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఏ సామాజిక వర్గం ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు, ఏ సామాజిక వర్గం ఎక్కువ బ్రదర్ బెనిఫిట్స్ పొందుతున్నారు బ్రదర్? సరే ఒకటి మరో ఓపెన్ గా మాట్లాడదా, ఓపెన్ గా మాట్లాడదా, నాకు ఛాన్స్ ఇవ్వు, నేనే చెప్తాను. నన్ను అడిగావు కదా క్వశ్చన్, అగ్రవర్ణాలకి అగ్రబాణం అగ్రభాగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ మచ్చి తునక జగన్మోహన్ రెడ్డి వినండి, ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గం, నేను వినండి వినండి, అంత కంగారు ఎందుకు, ప్రజలకు తెలుసు కదా. బ్రదర్ నేను మీ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఓపెన్ గా మాట్లాడే సత్తా ఉన్నది, నేను ఓపెన్ గా చెప్తున్నాను. అగ్రవర్ణాలుగా అగ్రభాగం వినండి బ్రదర్, ఓపిక ఉండాలి కదా, నన్ను ఒక సెంటెన్స్ కంప్లీట్. అగ్రవర్ణాలుగా అగ్రభాగం ఈ ప్రభుత్వంలో ఉంది, అగ్రవర్ణాలు కాదు వినండి పూర్తిగా, అగ్రవర్ణాలు అనే పదం వాడద్దు, వినండి పూర్తిగా వినండి పూర్తిగా. మూడోసారి అగ్రవర్ణం అనే పదం కాదు, నేను మూడో ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గం,